హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వరి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్గా చికెన్ హలీమ్ని ఇంట్లో ప్రిపేర్ చేశాను. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం, చాలా బాగా వచ్చింది. మీరు చేయాలంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ శనగపప్పు, అలాగే ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ కందిపప్పును తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పెసరపప్పును కూడా తీసుకొని, ఒక స్పూన్ బాస్మతి రైస్ను కూడా తీసుకొని దీనిలోకి వాటర్ వేసి ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టాలి. ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి ఒక స్పూన్ జీడిపప్పు, ఒక స్పూన్ బాదము, 1/2 స్పూన్ గసగసాలు కూడా వేసుకొని దీనిలోకి వాటర్ వేసి దీన్ని కూడా ఇంకొక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లోకి ఒక 4 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయాక మనం ముందుగా ఫ్రై ఆనియన్స్ని రెడీ చేసుకుందాము. ఒక 3 ఆనియన్స్ని ఇలా సన్నగా బాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి కదండి. దీన్ని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇంకొంచెం ముందుగానే తీసేసుకోండి, బాగా ఫ్రై అయిపోయాయి కదండి. అలాగే ఈ ఆయిల్లోకి ఒక 5-6 లవంగాలు, ఒక 5-6 తోకమిరియాలు, అలాగే 2 చెక్క, 3-4 లవంగాలను కూడా వేసుకోవాలి. అలాగే దీనిలోకి 2-3 పచ్చిమిర్చిని కూడా ఇలా చీడ్చి యాడ్ చేసుకోవాలి. ఈ హలీం కోసం ఒక 1/2 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్ని ఈ ఆయిల్లోకి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వైట్గా అవుతుంది కదండి. ఇదే టైంలో మనము ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే ఫ్రై ఆనియన్స్ చేసుకున్నాం కదా, దానిలో కొన్ని తీసి దీనిలో వేసేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల గరం మసాలా, 2 స్పూన్ల పెరుగు కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలిపేసుకొని దీనిలోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. చూడండి, బాగా ఉడుకుతుంది కదండి. దీనిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పులని యాడ్ చేసుకోవాలి. వాటర్ని కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ముందుగా జీడిపప్పు, బాదం, గసగసాలని కూడా నానబెట్టుకున్నాం కదా, దాన్ని పేస్ట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. ఒక 2 గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసాక అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నాకైతే హలీంకి ఒక 1 లీటర్ వాటర్ అయితే పట్టాయి. ముందైతే 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 8 లేదా 10 విజిల్లు వచ్చేలాగా
ఉడికించుకోవాలి. ఒక 8 విజిల్ల తర్వాత చూడండి, కుక్కర్లో గాలంతా పోయాక ఓపెన్ చేసి చూసుకోండి. చూడండి, ఆయిల్ అంతా బాగా పైకి వచ్చింది కదండి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా అంతా బాగా కలిపేసి ఒక మ్యాషర్ తీసుకొని దీని అంతా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా ఎక్కువ టైమే పడుతుంది మ్యాష్ చేయడం. చూడండి, వీడియోలో చూపించినట్టుగా అంత బాగా మ్యాష్ చేసుకోవాలి. ఎంత బాగా మ్యాష్ చేసామో అంత బాగా ఉంటుంది హలీం అనేది. ఇలా బాగానే టైం పడుతుంది. ఇలా బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఇంకొక 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుందాము. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇలా స్లోగానే కుక్ చేస్తూ ఉండాలి ఈ హలీం అనేది. ఇలా అంతా బాగా కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది ఒకవైపు ఉడుకుతూ ఉంటుంది, మరొక వైపు ఒక కడాయి తీసుకొని దానిలోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి హోమ్ మేడ్ నెయ్యి అండి. కావాలంటే మా ఛానల్లో ఉంది, చూడండి. ఈ నెయ్యిలోకి జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం జీడిపప్పు పక్కన పెట్టుకొని ఈ నెయ్యిని మొత్తం ఈ హలీంలోకి వేసుకోవాలి. అలాగే ఫ్రై ఆనియన్స్ కూడా వేసుకొని అంతా బాగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. హలీం అనేది బాగా రెడీ అయిపోయింది. ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.